ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎంతలా అంటే రష్యా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కడ వాడుతుందో అని ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. అసలు ఈ న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో అమెరికా ఆల్రెడీ జపాన్ మీద వేసి చూపించింది. ఇది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ మాత్రమే. ఎందుకు ఇది డెమాన్స్ట్రేషన్ అంటే, అమెరికా హీరోషిమా నాగసాకి మీద వేసిన ఫ్యాట్ మ్యాన్ లిటిల్ బాయ్ అనే న్యూక్లియర్ బాంబ్స్ చాలా తక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టువి. అదే రష్యా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ చాలా హై ఎఫిషియంట్ న్యూక్లియర్ బాంబ్స్. అయితే ఈ వీడియోలో మనం రష్యా ఆ హై ఎఫిషియంట్ న్యూక్లియర్ బాంబ్స్ని వాడుతుందా లేదా అన్నది మన టాపిక్ కాదు. అసలు ఈ న్యూక్లియర్ బాంబ్స్ అనేటివి ఎలా ఎక్స్ప్లోడ్ అవుతాయి, ఎలా పనిచేస్తుంది, దాని లోపల ఉన్న మెకానిజం ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. 1945 ఆగస్ట్ 6 యుఎస్ఏ హీరోషిమా అనే సిటీ మీద లిటిల్ బాయ్ అనే పేరుతో ఒక న్యూక్లియర్ బాంబ్. దీనివల్ల దాదాపు 70,000 నుంచి 120,000 మంది చనిపోయారు. ఇది జరిగిన 3 డేస్కి నాగసాకి అనే మరో సిటీ మీద ఫ్యాట్ మ్యాన్ అనే పేరుతో ఇంకొక న్యూక్లియర్ బాంబుని వేసింది. దీనివల్ల దాదాపు 80,000 మంది దాకా చనిపోయారు. ఓవరాల్గా అమెరికా వేసిన ఈ 2 న్యూక్లియర్ బాంబ్స్ వల్ల 2 లాక్స్ కంటే ఎక్కువ మంది జనాలు చనిపోయారు. సో ఒక చిన్న లో ఎఫిషియన్సీ ఉన్న న్యూక్లియర్ బాంబు ఇంత పెద్ద డ్యామేజ్ని చేసినప్పుడు ఒక హై ఎఫిషియన్సీ ఉన్న న్యూక్లియర్ బాంబు ఎంత డ్యామేజ్ చేయగలదో జస్ట్ ఇమాజిన్. ఇంత ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేసే ఈ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడానికి ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ఈక్వల్ టు MC² అయి బేస్గా పనిచేస్తుంది. సో అది ఎలానో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, రేడియో యాక్టివ్ డెకే అంటే ఏంటి. మన చుట్టూ ఉన్న మ్యాటర్ అనేది మాలిక్యూల్స్తోనూ యాటమ్స్తోనూ ఉంటుంది. అంటే ఆ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ మాస్, ఆ మాస్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్. సో ఒక యాటమ్ని మనం తీసుకున్నామంటే ఆ యాటమ్ లోపల సబ్అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటివి ఒక న్యూక్లియస్గా సెంటర్ ఆఫ్ ఎన్ యాటమ్లో ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్గా ఉంటే యాటమ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. సో అలాంటి అన్స్టేబుల్ యాటమ్స్ అనేటివి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ని ఎమిట్ చేస్తాయి. సో ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ని ఎనర్జీ అంటారు, వాటిని రేడియేషన్ అని కూడా అంటాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే రేడియో యాక్టివ్ డెకే అంటాం. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యురేనియం 235, అలాగే పొలోనియం, రేడియం, థోరియం. సో ఇవన్నీ కూడా ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఇవి హైలీ అన్స్టేబుల్గా ఉంటాయి, వీటిని కొంచెం కదిలించినా సరే ఇవి హై రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి. అలా వచ్చిన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అనేటివి హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ అయితే, హ్యూమన్స్ కనుక ఆ రేడియేషన్కి ఎఫెక్ట్ అయితే వాళ్ళ టిష్యూ డ్యామేజ్ అవ్వడం కానీ DNA మ్యూటేషన్స్ జరిగి ఏదో ఒక జెనెటిక్ డిసార్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేటివి హైలీ డేంజరస్. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసే న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తారు. సో ఇప్పుడు ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు MC² అనే ఫార్ములా ఏ రకంగా న్యూక్లియర్ బాంబ్స్కి హెల్ప్ అవుతుంది, న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి హెల్ప్ అవుతుంది అంటే, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు MC² మీన్స్ ఎనర్జీ అలాగే మాస్, ఈ రెండింటికి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే దీన్ని ఇంకో రకంగా చూస్తే M ఈజ్ ఈక్వల్ టు E/C² అంటే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రిలీజ్ చేసే ఎనర్జీ లేకపోతే కన్వర్షన్ జరిగే ఎనర్జీ అనేది రిలేటెడ్ టు ఇట్స్ మాస్. దీన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే మనకి ఒక విషయం మీద క్లారిటీ ఉండాలి, అదేంటంటే మాస్కి వెయిట్కి ఉన్న డిఫరెన్స్. సో మాస్ వేరే, వెయిట్ వేరే. ఎలా మాస్ వేరే వెయిట్ వేరే అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దాని లోపల ఉన్న కాంపొనెంట్స్ని మాస్ అంటాం. అదే వెయిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మీద ఒక మనిషి 60 kgs ఉన్నాడు, వాడి వెయిట్ మూన్ మీద 10 kgs మాత్రమే ఉంటుంది. అంత మాత్రాన వాడు ఎర్త్ మీద లావుగాను మూన్ మీద మరీ సన్నగానే ఏముండడు. సో వాడు ఎర్త్ మీద ఎలా ఉన్నాడు మూన్ మీద అలానే ఉంటాడు. అంటే వాడి మాస్ అనేది సేమ్గా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, బట్ వెయిట్ అనేది ఎర్త్ మీద 60 kgs, మూన్ మీద 10 kgs ఉంది. సో దీని అర్థం ఏంటి, అసలు ఈ వెయిట్ చేంజ్ ఎందుకు వస్తుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. సో అందుకే వెయిట్ అంటే మనకి W ఈజ్ ఈక్వల్ టు MG, దాని ఫార్ములా వెయిట్ అంటే W ఈజ్ ఈక్వల్ టు MG అంటే మాస్ అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్. వెయిట్ని ఎలా కనుక్కుంటామంటే మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేసి 9.8 m/s². అదే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ 1.62 m/s². అందుకని ఎర్త్ మీద 60 kgs ఉంటాడు, మూన్ మీద 10 kgs ఉంటాడు.
సో కాబట్టి ఆ మాస్కి వెయిట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాకి వచ్చేసామంటే ఇక్కడ ఎనర్జీకి మాస్కి ఒక రిలేషన్ అనేది ఉందని ఐన్స్టీన్ చెప్తాడు. అది ఎలాంటి రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాటరీని తీసుకున్నాం, ఆ బ్యాటరీ ఫుల్లీ ఛార్జ్డ్గా ఉంది. సో దాన్ని మనం బాగా యూజ్ చేస్తాం, ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. సో ఫస్ట్ బ్యాటరీ ఫుల్లీ ఛార్జ్డ్గా ఉన్నప్పుడు దాని లోపల ఎంత మాస్ అయితే ఉంటుందో, ఛార్జింగ్ అయిపోయాక ఆ మాస్లో స్లైట్లీ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఫుల్లీ ఛార్జ్డ్గా ఉన్నప్పుడు లోపల కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఛార్జింగ్ అయిపోయాక కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ జరుగుతుంది. ఇక్కడే మనకు ఒక డెఫినేషన్ గుర్తు రావాలి. అదేంటంటే ఎనర్జీ డెఫినేషన్, ఎనర్జీ కెన్ నేదర్ క్రియేటెడ్ నర్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు ద అనదర్ ఫామ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయము, డిస్ట్రాయ్ చేయము, కానీ దాని యొక్క ఫామ్ని చేంజ్ చేస్తాం. ఇక్కడ అంతే, కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ బ్యాటరీ ఛార్జ్డ్గా ఉన్నప్పుడు దాని లోపల కెమికల్స్ కూడా దాని యొక్క మాస్లో భాగమే. సో ఆఫ్టర్ అది కన్వర్షన్ జరిగాక, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యాక, ఆ కెమికల్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యాటమ్స్. యాటమ్స్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేటివి డిశ్చార్జ్ అయిపోతాయి. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి కరెంట్ కదా. సో కాబట్టి కరెంట్ వచ్చింది అంటే అక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యాయని అర్థం. సో ఎలక్ట్రాన్స్ కనుక వెళ్ళిపోయాయి అంటే యాటమ్కి కొంత మాస్ అనేది లాస్ అవుతుంది. సో దట్ లాస్ ఆఫ్ మాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ, దట్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. సో అదే మాస్కి ఎనర్జీకి ఉన్న రిలేషన్ అని ఐన్స్టీన్ చెప్తాడు. సో ఇప్పుడు ఆ ఫార్ములాని, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తారు. సో ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235 తీసుకున్నామంటే, ఆ యురేనియం 235 ఆటమ్ లోపల అన్స్టేబుల్ న్యూక్లియస్ ఉంటుంది. సో ఈ అన్స్టేబుల్ న్యూక్లియస్ని మనం ఫిషన్ చేస్తే, అంటే బ్లాస్ట్ చేస్తే లేదంటే స్ప్లిట్ చేస్తే, అప్పుడు అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, అంటే రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫిషన్ అనేది ఎలా జరుగుతుంది, అంటే ఈ స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఈ యురేనియం 235 ఆటమ్ని ఒక న్యూట్రాన్తో బొంబార్డ్ చేయాలి, అంటే హిట్ చేయాలి. సో న్యూట్రాన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, పొలోనియం అనేది న్యూట్రాన్ జనరేటర్గా పనిచేస్తుంది. సో ఆ న్యూట్రాన్ అనేది ఈ యురేనియం 235ని హిట్ చేసినప్పుడు, అంటే అక్కడ బొంబార్షన్ అనేది జరిగినప్పుడు, ఆ యురేనియం 235 స్ప్లిట్ అయ్యి బేరియంగా క్రిప్టాన్గా డివైడ్ అయిపోతుంది. సో అలా డివైడ్ అయ్యే ప్రాసెస్లో ఇది 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఈ యురేనియం 235 బేరియంగా క్రిప్టాన్గా డివైడ్ అయినప్పుడు 3 న్యూట్రాన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం సమ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ అనేది రేడియేషన్గా ఎమిట్ అవుతుంది. రిమైనింగ్ న్యూట్రాన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో అవి రిమైనింగ్ యాటమ్స్ని హిట్ చేసుకుంటూ వెళ్తాయి. అలాగ ప్రతి ఒక్క యాటమ్, యురేనియం 235 అనే ప్రతి ఒక్క యాటమ్ అలాగ బ్లాస్ట్ అవుతా వెళ్ళి ఒక హై ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో అలా రిలీజ్ అయిన ఎనర్జీయే న్యూక్లియర్ బాంబ్ అన్నప్పుడు వచ్చే ఎనర్జీ. సో అది ఎంత హై ఎఫిషియంట్గా ఉంటే అంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగి ఆ చుట్టుపక్కల మొత్తం నాశనం అయిపోతుంది. సో ఆ రేడియేషన్ అనేది కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటుంది. సో ఈ మెకానిజమే మనకి న్యూక్లియర్ వెపన్స్లో ఆర్ న్యూక్లియర్ బాంబ్స్లో జరుగుతుంది. సో ఈ విధంగానే న్యూక్లియర్ బాంబ్స్ అనేటివి పనిచేస్తాయి. సో ఇక్కడ న్యూక్లియర్ బాంబ్స్ అనేటివి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి అటామిక్ బాంబ్, ఇంకోటి వచ్చి హైడ్రోజన్ బాంబ్. అటామిక్ బాంబ్ అంటే యాటమ్స్ని డిస్ట్రాయ్ చేయడం. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే న్యూక్లియర్ ఫిషన్, ఫిషన్ అంటే డివైడ్ అవ్వడం. అదే హైడ్రోజన్ బాంబ్స్లో అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అంటే రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియంగా కన్వర్ట్ అవుతుంది. హీలియంగా కన్వర్ట్ అయ్యి అక్కడ ఒక హై ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అందుకే దీన్ని థర్మల్ బాంబ్స్ అని కూడా అంటారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సన్, సూర్యుడు అనేవాడు మండుతున్న హైడ్రోజన్ బాంబ్ లాంటి వాడు అనేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి సన్ చుట్టూ హీలియం అనేది ఉంటుంది. సో ఆ హీలియం అనేది ఎలా వస్తుంది అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ కొల్యూజన్ జరిగి, అంటే ఫ్యూజన్ జరిగి హీలియంగా సెంటర్ ఆఫ్ ఎ సన్లో ఉంటుంది. సో అది ఎప్పుడు మండుతూ ఉంటుంది అంటే థర్మల్ ఎనర్జీని హైగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సూర్యుడు ఎందుకు మండుతాడు, ఊరికే మండడు కదా. సో అక్కడ జరిగే మెకానిజం ఏంటంటే సూర్యుడి లోపల కూడా, సో ఈ రెండు హైడ్రోజన్స్ అనేటివి ఫ్యూజ్ అయ్యేసి హీలియంగా కన్వర్ట్ అయ్యి అలా వచ్చిన ఎనర్జీనే థర్మల్ ఎనర్జీ. ఆ థర్మల్ ఎనర్జీ వల్లే మనకి సన్ అనేవాడు ఎప్పుడు మండుతూ ఉంటాడు. సో ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములాను అప్లై చేసామంటే సన్ ఎప్పుడు మండుతూ ఉంటాడు అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సన్ కూడా తన మాస్ని డిక్రీస్ చేసుకుంటూ ఉంటాడు.
ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ ప్రకారం అదే ప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా అదే జరిగేది కూడా. సో సన్ అనేది మండుతున్నంతసేపు తన మాస్ని లూజ్ చేసుకుంటూ ఉంటాడు, కాకపోతే అలా లాస్ అయ్యే మాస్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వీడియోలో సింపుల్గా న్యూక్లియర్ బాంబ్ అనేది ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంతే తప్ప రియల్గా న్యూక్లియర్ బాంబ్ అనేది ఎలా తయారు చేస్తారంటే అది ఎవరికి తెలియదు, అది హైలీ కాన్ఫిడెన్షియల్. కాకపోతే లోపల జరిగే బేసిక్ మెకానిజం అయితే ఇదే. సో ఈ విధంగానే హై రేడియేషన్ రిలీజ్ అవుతుంది. సో ఇదే న్యూక్లియర్ రియాక్టర్స్లో కూడా వాడుతూ ఉంటారు ఎలక్ట్రిసిటీని తయారు చేయడానికి. సో ఎగ్జాంపుల్ చెర్నోబెల్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా రకాల న్యూక్లియర్ జనరేటర్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఉన్నాయి కదా. సో వాటి లోపల కూడా సేమ్ ఇదే మెకానిజం జరుగుతూ ఉంటుంది. సో అంతే, దట్స్ ఇట్. సో ఇంకా ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.